నమస్కారం నేను మీ జాహ్నవి అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో హండ్రెడ్ పర్సెంట్ మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకి ఎంతో చక్కటి రెమెడీస్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు మనందరి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు ఇస్తూ ఉన్నారు కదా గురువుగారు మరి చాలామంది అడిగినటువంటి క్వశ్చన్ కమెంట్స్లలో పెట్టారు వాట్సాప్లలో పెట్టారు సో అదేంటో గురుగారిని ఒక్కసారి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురువుగారు చాలామంది ప్రశ్నల వర్షాలే కురిపిస్తున్నారని చెప్పాలి వాట్సాప్లలో కమెంట్లలో మిమ్మల్ని ప్రశ్నలు అడగండి అనేసి అయితే చాలామంది క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు ఇందులో భాగంగా మొదట్లో సూక్ష్మంలో మోక్షం ఈ కార్యక్రమంలో గజేంద్ర మోక్షానికి సంబంధించి అస్సలు సూపర్ డూపర్ హిట్ ప్రోగ్రామ్ అది అయితే గజేంద్ర మోక్షం లక్ష్మీ నరసింహస్వామి గురించి మీరు చెప్పినది చాలామంది జీవితాల్లో మిరాకిల్స్ అది విజువలైజ్ చేయడం వల్ల అది అలా వినడం వల్ల నిజంగా అద్భుతాలు జరిగాయంట నిజంగా అద్భుతాలు జరిగాయంట బాగుంది మేము బాగా అనిపించింది మాకు మా జీవితంలో ఏ సమస్య లేని ఆనందమైన జీవితం గడపడం కోసం అలాంటిది ఇంకేమైనా ఉన్నాయా గారి ద్వారా వింటే మాకు ఇంకా బాగుంటుంది అదంటే కొంతమంది ప్రతిరోజు కథలాగా పెట్టుకుని పక్కనే వింటూ ఇమాజిన్ చేసుకుని పడుకుంటున్నారంట గురువుగారు అది అలానే వింటున్నారంట అలాంటిది ఇంకొకటి అడుగుతున్నారు ఇవాళ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మనకు చూడండి చాలామందికి ఒక మంచి లైఫ్ లీడ్ చేసి ఇబ్బంది పడి మళ్ళీ ఆ లైఫ్ అలాంటి లైఫ్ ఎప్పుడు వస్తుందో అని చూస్తూ ఉంటారు వాళ్ళ బిజినెస్లో కావచ్చు వాళ్ళ కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కావచ్చు దానికి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటి అంటే సుందరాకాండ పారాయణం చేయండి అని చెప్తుంది దానికి సుందరాకాండ సుందరాకాండ ఎందుకు సుందరకాండ అని పేరు పెడతారు దానికి ఎందుకు పెట్టారు అసలు దానికి ఇప్పుడు బాలకాండ ఉంది బాల్యం అరణ్యకాండ ఉంది అరణ్య వాసం చేశాడు అయోధ్యకాండ ఉంది ఇట్లా యుద్ధకాండ ఉంది మరి దీనికి ఎందుకు సుందరాకాండ అని పేరు పెట్టారు చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది సుందరము అంటే అర్థం ఏమిటి దీనికి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఒక రెండు గంటలు పడుతుంది బట్ నేను షార్ట్కట్లో చెప్తాను సుందరము అనే దాని దేని అంటారు అంటే పోయిన వస్తువు దొరకడం అనేటువంటి దాన్ని సుందరము అంటారు ఇక్కడ మనకి సుందరాకాండలో మీరు కనుక గమనించినట్లయితే సీతాదేవి అపహరించబడింది ఎవరు అపహరించారో ఎటు వెళ్ళిందో తెలియదు కానీ ఈ సుందరాకాండలో ఆంజనేయస్వామి లంకకు వెళ్ళి జాడ తెలుచుకొని రాముడికి చెప్తాడు సుందరం అంటే ఆనందం అని కూడా మరొక అర్థం ఉంది అక్కడ సీతాదేవికి ఆనందాన్ని ఇచ్చాడు రాముడు వస్తాడమ్మా అని ఇక్కడ రాముడికి ఆనందాన్ని కలిగింపజేశాడు అంటే అక్కడ ఆనందకరమైనటువంటి విషయాలు సంఘటనలు అన్నీ జరిగాయి అక్కడ ఆ సుందరాకాండ పారాయణం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇంకా నా లైఫ్లో ఇంకా ఆ జీవితం అయిపోయింది కొంతమంది అంటూ ఉంటారు చూసారా అప్పుడు బ్రతకేనండి చాలా మంచి లైఫ్ అండి మా కంపెనీ బాగా నడిచేది మాకు చాలా బాగుండే వాళ్ళం అప్పుడు ఏంటి ఇప్పుడు ఇలా అయిపోయాము అంటుంటారు చూసారా వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్న మరలా పూర్వ వైభవం ఇచ్చేటువంటిది సుందరాకాండ ఇప్పుడు పారాయణం చేయాలి ఒరిజినల్గా అయితే ఇప్పుడు పారాయణం చేయలేము కొంతమందికి నోరు తిరగకపోవచ్చు స్థితికి కలిసి రాకపోవచ్చు అప్పుడు కనీసం ఇమాజినేషన్ అయినా చేయాలి అది ఎలా ఇమాజినేషన్ చేసుకోవాలో చెప్తాను ఆ స్టోరీస్ షార్ట్ ఫామ్లో చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సుందరాకాండలో మనకి ఇది ఎక్కడి నుంచి ప్రారంభం అంటే వీళ్ళకి తెలుస్తుంది లంకకి తీసుకువెళ్ళాడు అనేటువంటిది ఈ రావణాసురుడు సీతమ్మవారిని సీతమ్మవారిని తీసుకువెళ్ళాడంటే ఇక్కడ చూడండి ఒక్కొక్క ఘట్టంలో ఎలాంటివి ఉంటాయంటే చూడండి జాంబవంతుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరిని అడుగుతాడు ఇది వంద యోజనాలు కదా ఎవరెవరు వెళ్ళి రాగలరు అని ఒక్కొక్కరిని అడిగితే నేను పది యోజనాలు ఇరవై ముప్పై నలభై అలా చెప్తూ ఉంటారు తొంభై యోజనాల వరకు వెళ్ళి రాగలమంటారు కానీ వంద యోజనాలు ఎవరు వెళ్ళలేము ఇంకొకడు ఇంకొక అంగదుడు అనేటువంటి వానని చెప్తాను నేను వెళ్ళగలను కానీ రాలేనంటారు అందరూ అయిపోయిన తర్వాత జాంబవంతుడు కూడా ఏమంటాడంటే నేను వామనవతారం నుంచి ఉన్నాను అప్పుడు నేను ఈ భూమి మొత్తం మూడు ప్రదక్షిణాలు చేసినప్పుడు అప్పట్లో అప్పుడున్న శక్తి నాకు ఎప్పుడు లేదు నేను కూడా వెళ్ళలేనని డిసైడ్ అవుతాడు కానీ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఆ జాంబవంతుడు ఏం చెప్తారంటే నీవు ఖచ్చితంగా వెళ్ళి రాగలవు ఏమండి మరి తెలిసినప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ ఆంజనేయ స్వామిని అడగచ్చుగా అవును ఎందుకు అడగలేదు అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఆంజనేయ స్వామిని అడిగి వచ్చేసారు తర్వాత వీళ్ళందరూ అనొచ్చు మమ్మల్ని అడగలేదు అని దట్ ఈస్ అ మేనేజ్మెంట్ వీళ్ళందరి చేత మేము వెళ్ళలేము వెళ్ళి రాలేము అని అనుకోని తర్వాత ఇతను అనుకోండి ఇతను చెప్పారనుకోండి వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు ఆ ఆంజనేయ స్వామి వారు తనకి చెప్తాడనమాట నీ శక్తి నీకు తెలియదు నువ్వు ఎలా జన్మించావో నీకు తెలియదు నీ నీలో ఉన్న శక్తి వేరని చెప్పినప్పుడు అప్పుడు ఆంజనేయ స్వామి తన శక్తిని తను తెలుసుకొని ఆ యొక్క పర్వతం మీద పెద్ద ఆకారాన్ని దాల్చి ఆ ఆకారాన్ని దాల్చేటప్పుడు ఆ ఆ యొక్క పర్వతం ఇలా కిందకి కొంచెం ఇట్లా కిందకి అవుతుందట అక్కడ ఉండేటువంటి అందరూ ఆ గంధర్వులు వాళ్ళందరూ ఎగిరిపోతారు గాల్లోకి కొంత దూరం ఆ చెట్లు కూడా ఇతనితో పాటు వస్తాయి అతను ఎగిరినప్పుడు ఆ దివ్య మంగళ స్వరూపాన్ని అలాగ ధ్యానించుకోవాలి ఆంజనేయ స్వామి పెద్ద అయ్యాడు అంటే ఏమిటి మనలో కూడా ఈ సుందరాకాండ పారాయణలో సుందరాకాండ కథలో ఏంటంటే మన శక్తి మనకు తెలియదు మనం చేయలేము ఎన్నో సాధిస్తాం కానీ ఒక టైంలో ఏమవుతుందంటే డిప్రెస్ అయిపోయి నేనేం చేయలేనేమో అనే ఫీలింగ్ వస్తుంది ఆ ఆకారాన్ని గను తలుచుకుంటే మనలో ఉన్న శక్తి మనకు తెలుస్తుంది మనలో ఉన్న శక్తి మనకు ఎలా అయితే తెలియకుండా ఉందో ఆంజనేయ స్వామికి కూడా అతనికి చిన్న శాపం ఉంటుంది నీ శక్తి నువ్వు మర్చిపోతుంటావు అని అలాగా మనలో ఉన్న శక్తి మనకు తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది ఆ యొక్క దర్శనం కనుక మనం చేసుకోగలిగితే దాని తర్వాత ఆ ఆంజనేయ స్వామి వారు లంకకి ప్రయాణం చేస్తారు గాల్లో వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే మైనాకుడు అనేటువంటి ఒక పర్వతం అతను పిలుస్తుంది ఆంజనేయ స్వామి నువ్వు రామకార్యం కోసం వెళ్తున్నావు కాసేపు ఇక్కడ నువ్వు శదిచ్చి వెళ్ళవయ్యా అని ఆకడు ఎందుకు ఆగడు అక్కడ మనకు ఒక నీతి ఉంటుంది ఏమిటంటే మనం ఏదైనా ఒక పని ప్రారంభించామనుకోండి కాసేపు రెస్ట్ తీసుకుందాంలే కాసేపు ఆగి చేద్దాంలే అని అనుకుంటే ఆ పని అవ్వదు గుర్తుపెట్టుకోండి ఆ పని అవ్వదు అనమాట అందుకని మీరు ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని ఎండింగ్ వరకు నాన్ స్టాప్గా చేస్తేనే మీకు పని అవుతుంది మధ్యలో ఆగడం మధ్యలో రెస్ట్ తీసుకోవడం అంటే బాగా అలిసిపోయాము రెస్ట్ తీసుకోవడం దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కానీ మీకు శక్తి ఉంది వెళ్ళగలుగుతాం వెళ్ళగలము ఈ పని చేయాలని సంకల్పం బలంగా ఉండాలని చెప్పడం ఆ యొక్క ఆ వృత్తాంతంలో ఆ మైనాకుడు పర్వతం ఏదైతే ఆ మైనాకుడు ఆగమని చెప్తాడు అక్కడ దాని తర్వాత సొరస అనేటువంటి ఒక దేవత వస్తుంది మధ్యలో అంటే ఒక రాక్షసి ఉంటుంది ఆ ఆ సొరస అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే మధ్యలో ఈ దేవతలు చెప్తారు తనను ఒక్కసారి కొంచెంసేపు తన వేగాన్ని తగ్గించు అని ఏమిటండి రామకార్యం కోసం వెళ్తుంటే వేగాన్ని ఎందుకు తగ్గించాలి అనిపిస్తుంది మనకి ఈ దేవతలు ఎందుకు ఇలా చేస్తారా అనిపిస్తుంది అక్కడ అక్కడ ఎందుకు వేగాన్ని తగ్గించమంటారంటే ఆ సురస ఏం చేస్తుంది అంటే నాకు నేను ఇక్కడ నాకు ఇచ్చిన డ్యూటీ ఏంటి నా దేవ దేవతలందరూ ఇచ్చినటువంటి పని ఏమిటి నాకంటే ఇక్కడ నుంచి వెళ్ళే ఎవరైనా సరే నాలోకి ప్రవేశించి బయటికి వెళ్ళాలి అన్నప్పుడు సరే అమ్మ తప్పకుండా అని చెప్పి నమస్కారం చేసి అంత పెద్దగా ఆజానుభావుడిగా అంత పెద్ద ఆకారం కాస్త అతనికి అనిమా గరిమా లగిమ ఈ విద్యలన్నీ అష్ట విద్యలన్నీ వచ్చు కదా అష్టసిద్ధులన్నీ వచ్చు అతనికి అష్టసిద్ధినదికే దాత అంటారు అందుకే ఆ ఆంజనేయ స్వామి వారు ఆ చిన్న రూపం దాల్చి అలా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తారు ఎందుకు అలా చేశారు అని చెప్తారు రామాయణంలో ఎందుకు అంటే ఇతను ఇదే వేగంతో కనుక వెళ్ళినట్లయితే అక్కడికి దుర్ముహూర్తంలో ఎంటర్ అవ్వాల్సి వస్తుంది అందుకని ఆ వేగాన్ని నాకుతారు అక్కడ ముహూర్తాలు తెలియకుండా చూసుకుందా తెలియకుండా కాదు మహర్షులకు తెలుసు మహర్షులు ఏదైతే ప్రణాళిక రచిస్తున్నారో ఆ ప్రణాళిక పరంగా రామాయణం మొత్తం నడుస్తూ ఉంటుంది అక్కడ ఆపుతారు నెక్స్ట్ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నీడను పట్టేటువంటి ఒక రాక్షసి ఉంటుంది ఇప్పుడు మనకు బర్మిటా లాగా అంటే ఇవన్నీ మనకు ఎందుకు సుందరకాండ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే మనం ఒక పని ప్రారంభించేటప్పుడు అనేకమైన ఒక ఫ్రెండ్ కలుస్తాడు నువ్వు రెస్ట్ తీసుకో ఎందుకు ఇదంతా ఇంత కష్టపడుతున్నావు ఎందుకు అని అనేవాడు ఉంటాడు మనం అక్కడ ఆగిపోకూడదు దేవతలు మనకు మంచి జరగడం కోసం కూడా ఒక ప్రణాళికా పరంగా మనకు కొన్ని ఆటంకాలు అసలు దేవతా సంకల్పం అనుకోవాలి సురసలాగా రాక్షసి ఇంకో రూపంలో మిమ్మల్ని చాపుతూ ఉంటుంది నీడను బట్టి వెళ్తూ ఉంటే నీడను బట్టి ఆపే ఒక రాక్షసి ఉంటుంది మన దేవత మన బర్మిటా లాగా అప్పుడు కూడా నువ్వు ఎలా అధిగమించుకుంటూ వెళ్ళాలని తెలుసుకోవడం సుందరాకాండ వెళుతూ దాని తర్వాత అక్కడ జయించుకుని ముందుకు వెళ్ళిన తర్వాత లంకలో అడుగు పెట్టిన తర్వాత తాటకి ఉంటుంది ఎవడు రాను ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది అడిగితే ఇది ఏదో బాగుంది కదా చూడడానికి అంటాడు ఆయన అదే నువ్వెందుకు ఎంటర్ అవుతానంటే మరి ఇంత బాగా అర్థం తయారు చేసిన తర్వాత చూడకపోతే ఎందుకు అంట అంటాడు ఒక్క దెబ్బ వేస్తుంది ఇంకా ఆంజనేయ స్వామి కోపం వచ్చి అతను కూడా ఒక్క గుద్దు గుద్దితే దెబ్బకి నేను బ్రహ్మదేవుణ్ణి అడిగాను నా ఈ నాకు ఈ పని ఎప్పుడు ఇది అవుతుందని ఒకరు వస్తారని చెప్పారు నువ్వే స్వామి నాకు అర్థమైందని చెప్పి అతనికి తోపిస్తుంది అలా లోపలికి అడుగుపెట్టినటువంటి ఆ స్వామివారికి వెపన్స్ పట్టుకొని అంటే ఆ కత్తులు కడార్లు పట్టుకొని తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటే దర్భలు పట్టుకొని తిరిగే వాళ్ళు ఉంటారు కాపలాగా ఎందుకు అంటే రావణాసురుడు అతను ఏంటంటే అక్కడ పర్టికులర్గా ఎవరైనా సరే సూక్ష్మ రూపంలో ఎంటర్ అయితే ఎంటర్ అవ్వకుండా కట్టుదిట్టం కట్టుదిట్టం చేస్తాడు ఎవరైనా బాహ్య రూపంలో ఎంటర్ అయితే కూడా ఎంటర్ అవ్వకుండా కట్టుదిట్టం చేస్తున్నాడు అతను లంకని కానీ ఈయన ఆంజనేయ స్వామి కదా ఆపగలరు చక్కగా లోపలికి ఎంటర్ అయ్యాడు లోపలికి ఎంటర్ అయ్యి రకరకాల ఇవి చూస్తాడు రకరకాల వ్యక్తుల్ని చూస్తాడు కొన్నిసార్లు వచ్చి వీళ్ళు ఇలా ఉన్నారేంటి అనుకుంటారు కొన్నిసార్లు ఆనందపడతాడు అంటే దానివల్ల మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి ఎవరిని చూస్తే ఆయన ఆనందపడతాడని చెప్పడం ఆ కథలో ఉన్న ఆంతర్యం శుభ్రంగా మధువు తాగి శుభ్రంగా ఎంజాయ్ చేసే వాళ్ళని చూస్తారు చూసి వీళ్ళేంటి ఇలా ఉన్నారనుకుంటాడు వీళ్ళు ఇంత ధర్మంగా ఉండేవాళ్ళు కూడా అందులో ఉన్నారంటే అవిభేషణ లాంటి వాళ్ళని చూసి ఎంతో ఆనందపడతాడు ఒకసారి మండోదర్ని చూసి అబ్బా సీతాదేవి అనుకొని భ్రమపడతాడు అక్కడ ఆనందిస్తాడు మళ్ళీ కాదని చెప్పి ఫీల్ అవుతాడు ఆ రావణాసురుణ్ణి చూస్తాడు పుష్ప విమానంలో నిద్రించు ఉంటాడు రావణాసురుడు ఇంతా చూసి లేదు లేదు నేను భ్రమపడుతున్నాను ఇది సీతాదేవి అయితే విర విడిపోయినందుకు ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇలా చక్కగా నిద్రపోదు అని చెప్పి కాసేపు అంటే అక్కడ అలా సీతాదేవి అని ఎందుకు భ్రమించడం అంటే మండోదరి కూడా అంత పాతివృత్యం కలిగినటువంటి అంత తేజస్సు కలిగినటువంటి శ్రీమూర్తి అని చెప్పి చెప్పడం అక్కడ అంటే ఇవన్నీ మనం ఇమాజినేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కథ ఏదైతే ఉంటుందో ఇలా ఈ రకంగా వెళ్తూ ఉందో వృత్తాంతం ఏదైతే ఉందో అదంతా అలా జస్ట్ కూర్చొని ఇమాజినేషన్ చేసుకున్నా కూడా మీకు పూర్వవైభవం వస్తుంది ఓకే అలాగ వెతికి 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 ఇంకొకసారి ఏం చేస్తాడంటే ఇంక మొత్తం చూశాను నా వల్ల అవ్వట్లేదు ఎక్కడ ఎక్కడా లేదు సీతాదేవి ఇప్పుడు ఇలా నేను గనక వెళ్ళినట్లయితే అక్కడ రామ శ్రీరామచంద్రమూర్తి బాధపడతాడు అక్కడ ఉండేటువంటి వానర్లు అందరూ బాధపడతారు నేను ఇప్పుడు వెళ్ళి దొరకలేదని చెప్పి బాధపడడం కంటే కూడా ఎంతకాలం వెతుకుతానో ఇక్కడే వెతుకుతాను ఖాళీ సమయాల్లో తపస్సు చేసుకుంటాను ధ్యానం చేసుకుంటాను అని అనుకుంటాడు అంటే దీని అర్థం ఏమిటి నువ్వేదైనా ఒక పని గురించి వెళ్ళినప్పుడు ఆ పని ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ చేసుకొని రా అని చెప్పి చెప్పడం అంతేగాని కొంతమందికి ఒక షాపుకు పంపిస్తాం ఒక షాప్కి వెళ్ళి వచ్చేసాడు లేదండి అంటాడు కానీ నిజంగా తెలియనివాడు ఏం చేస్తాడు ఇది రామాయణంలో పిల్లలకి చెప్పాలి నువ్వు ఒక షాప్కి వెళ్ళి లేదని రావడం కాదు ఎక్కడ దొరుకుతుందో సాధించుకొని తీసుకురావాలి కొంతమంది పిల్లలు చాలా ఇదిగా ఉంటారు ఈ షాప్ లేదా ఇంకో షాప్కి వెళ్తాను ఇంకో షాప్కి వెళ్తాను అంటాడు అలా ఏదైనా ఒక పనికి మనం బయలుదేరి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సాధించుకొని రావాలని చెప్పడం అనేటువంటి సుందరాకాండలు ఆ కట్టం అలా అనుకొని దాని తర్వాత ఒక్క మాట అనుకుంటాడు ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం ఏంటో ఇక్కడ అర్థమవుతుంది ఏమిటంటే తల్లి నేను వెతుకుతుంటే నువ్వు దొరకడం ఏమిటి నువ్వు మహాశక్తివి నువ్వు అనుగ్రహిస్తే కదా నాకు కనబడడం అనుకుంటాడు నువ్వు అనుగ్రహిస్తే నాకు కనబడతావు తల్లి నేను వెతకడం వల్ల కనబడదు అని చెప్పి ఆంజనేయ స్వామి అనుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే మనం ఏదో సాధిస్తున్నాము మనం ఏదో చేస్తున్నాము అనుకుంటే ఈ పనులు అవ్వడం కాదు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఈ పనులన్నీ అవుతున్నాయని అనుకోవడంలో మనకి ఆ నిజంలో మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు అమ్మవారు అనుగ్రహం పెరుగుతూ ఉంటుంది అప్పుడు సక్సెస్ అలా నిలబడిపోతుంది నిలబడిపో చాలా మంది సక్సెస్ వెళ్ళిన తర్వాత నేను కాబట్టి చేశాను అప్పుడు ఇంకెవ్వరికి ఎవ్వరు క్రెడిట్ అసలు ఇవ్వండి త డిటైల్డ్ కాదు నిజంగా నిజంగా అంటే ఎక్కడ పడిపోతామో చూపించేశారు చూపించేసి ఎక్కడ నిలబడతాము ఆయన స్వామి చూపించాడు అక్కడ మాకైతే మీరే చూపించేశారు ఆంజనేయ స్వామి నిజంగా అయితే అమ్మవారు అనుగ్రహం అంతా కూడా అలా అనుకోగానే అశోక మనం కనబడుతుంది స్వామి వారికి అశోక మనం కనబడినప్పుడు అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళినప్పుడు సీతాదేవిని చూడగానే అప్పుడే తెల్లవారు తెల్ల తెల్లవారుతూ ఉంటుంది కదా ఆంజనేయస్వామి వస్తాడు ఆంజనేయస్వామి అక్కడ రూపంలో చిన్న రూపంలో చెట్టు మీద ఉన్నాడు అక్కడికి ఎవరు వస్తారంటే రావణాసురుడు వస్తాడు ఇంకా వచ్చి ఇప్పటికే చాలా నెలలు అయిపోయింది ఇంకొక రెండు నెలలు మాత్రమే గడువిస్తాను అది ఇది రకరకాల మాటలన్నీ మాట్లాడితే మనమేమనుకుంటాము అంత రాక్షసుల మధ్యని స్త్రీమూర్తి భయపడుతూ ఉంటుందేమో అనుకుంటాం కానీ అలా భయపడలే ఒక గడ్డిపూచన మధ్యలో పెట్టి ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో ఇప్పుడు నేను నా తపశ్శక్తితో నేను నిన్ను భస్మం చేయగలను కానీ రాముడు ఏదో ప్రణాళిక వేసుకుని వస్తున్నాడు నేను భస్మం చేసాక అయ్యో నేను ఇంత ప్రణాళిక వేసుకొని వస్తుంది నువ్వేంటి ఇలా పుసుకుమని నీ ఎందుకు ఇలా చేసావు అనుకుంటాడు ఏమనుకుంటున్నావును నేను నేను దశరథ మహారాజు యొక్క కోడల్ని అని చెప్పి ధైర్యంగా సమాధానం చెప్తుంది అంతేగాని ఏదో అమ్మో వీడింత పెద్ద ఆకారంలో ఉన్నాడు వీడింత నల్లగా ఉన్నాడు అంటే ఐ మీన్ ఆ ఆకారం అలా చూపించాలని చెప్పని అలా ఉంటాడు రవణాసురుడు అందులో ఒకసారి ఒక వర్ణను కూడా ఏదో చెప్తాడు అంటే ఎలా అంటే ఒక తెల్లటి దుప్పటి కప్పుకొని ఉంటాడు ఒకసారి రావణాసురుడు ఆ సీతాదేవిని వెతికేటువంటి క్రమంలో నల్లటి మబ్బుకి తెల్లటి అన్నట్టుగా ఒక వర్ణన ఉంటుంది భలే అందంగా ఉంటుంది నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు అలా అలా ఏంటంటే ఆ రావణాసురుడు అంత భయంకరంగా నేను ఇంకా రెండు నెలలే టైం ఇస్తాను అన్నట్టుగా మాట్లాడితే కూడా ఎంతో ధైర్యంగా మాట్లాడుతుంది సీతాదేవి మాట్లాడితే ఇంక వెళ్ళిపోతాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి అప్పటి వరకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక రకమైన ఈ కమాండ్స్ ఇస్తే ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇంక మీరు ఏం చేస్తారో తెలియదు మీరు రెండు నెలల్లో ఒప్పించండి అన్నట్టుగా చెప్తారు వెళ్ళిపోతే అందరూ ఒక్కొక్కరు వచ్చి నేను నిన్ను నా వంటశాలకు పంపిస్తాను అంటే రావణాసురుడే చెప్తాడు రెండు నెలలు గడియ గడువిస్తున్నాను రెండు నెలలు తర్వాత నువ్వు ఒప్పుకోలేదంటే నిన్ను వంటశాలకు పంపిస్తాం మా వంటశాల కంటే చక్కగా కండకండాలుగా ఖండించుకొని మేము భక్షిస్తాం అన్నట్టుగా అప్పుడు అందరూ రావణాసురుడు వెళ్ళిపోగానే ఒక్కొక్కరు ఒక్కొక్క రాక్షసి ఒక్కొక్క రకంగా భయపెడుతుంది అప్పుడు మాత్రం ఎంతటి వారికైనా ఒక చిన్న బలహీనత ఉంటుంది అనేటువంటిది అక్కడ చూపిస్తాడు సుందరాకాండలో ఆ సీతాదేవి పెద్ద జడట అమ్మవారిది ఆ సీతాదేవి చూసి అంటే అవన్నీ విని ఇంకా ఎందుకు నా బ్రతుకని ఒక్క సెకండ్లో ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుంది అంటే ఎంతటి వారికైనా ఆ స్థితి వస్తుంది అని చెప్పడం అంటే అది ఎందుకు చెప్తాడు ఆ రా ఆ సుందరాకాండలో అంటే ఆంజనేయ స్వామి చూస్తూ ఉంటాడు చూసి ఈమె సీత అని డిసైడ్ చేసుకుంటాడు ఎలా డిసైడ్ అంటే అక్కడ ఈ ఆభరణాలన్నీ కింద విసిరేస్తుంది ఏది రావణాసుడు వ్యక్తికి వెళ్ళేటప్పుడు అక్కడున్న కొన్ని ఆభరణాలు ఈమె వంటి మీద లేవు అంటే అక్కడ మిస్ అయినవి అక్కడ ఉన్నవి ఇక్కడ లేవు ఇక్కడ మిస్ ఇక్కడ ఉన్నవి అందులో లేవు సో ఈవిడే సీత ప్లస్ అది కాక మాట్లాడింది అదంతా చూసాడు కదా డిసైడ్ అయ్యాడు అప్పుడు ఆంజనేయ స్వామి యొక్క వాక్వైభవం ఇక్కడ చూడాలి మనం ఆయన కొన్ని విషయాలు ఖచ్చితంగా అనుకుంటాడు ఏమనుకుంటాడంటే ఆంజనేయ స్వామి ఇప్పుడు నేను సీతాదేవిని కన్విన్స్ చేయాలి ఎలా కన్విన్స్ చేయాలి కరెక్ట్గా ఆత్మహత్య అనుకున్న టైం సెకండ్స్లో కన్విన్స్ చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకోని ఒకటి అనుకుంటాడు పాయింట్ నెంబర్ వన్ నేను సంస్కృతంలో మాట్లాడను సీతాదేవితో ఇప్పుడు ఎందుకంటే రోజు రావణాసురుడు వచ్చి సంస్కృతంలో మాట్లాడి వెళ్తూనే ఉన్నాడు ఇప్పుడు నేను సంస్కృతంలో మొదలు పెడితే రావణాసురుడే ఈ ఈ రూపంలో వచ్చాడు అనుకోవచ్చు అందుకని ఆ ఆ లోకల్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది ఏది ఏమైనా మన అయోధ్య నగరంలో ఉండే లోకల్ లాంగ్వేజ్ మిథిలా నగరంలో ఉండే లోకల్ లాంగ్వేజ్ మిథిలా నగరంలో ఉండే లోకల్ లోకల్ లాంగ్వేజ్ని తీసుకొని ఆ లాంగ్వేజ్లో మొదలు పెడతానని డిసైడ్ అవుతాడు సరే ఏం మొదలు పెట్టాలి ఇక్కడ ఎవ్వరూ రామాయణం గురించి మాట్లాడరు రామాయణ కథ చెప్తాను అనుకుంటాడు అది కూడా ఎలా చెప్తాడు అక్కడ చూడండి భలే ఉంటుంది అందులో చెప్పేటప్పుడు ఆ స్వరం ఎలాంటి స్వరంతో చెప్తాడంటే ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఒక చిన్న ఎవరో గానం చేసుకుంటూ ఈ చెట్టు మీదకి వచ్చేలాగా ఆ స్వరంలో చెప్తాడు ఆ స్వరంలో అక్కడున్న వాళ్ళకి మంచిని తెలుసుకోవాలనుకునేవాడికి ఏమో నిద్ర రాకుండా వింటాడు చిహ్ ఏమిటిది నాకు అనుకునేవాడికి నిద్ర వస్తుంది ఆ స్వరం వింటే అంటే రాక్షసులు నిద్రపోవాలి మంచి వాళ్ళు మాత్రం మేలుపులో ఉండాలి అక్కడ అనేటువంటి భావనతో మొదలు పెడతాడు అప్పుడు సీతాదేవి ఏమిటిది రామ రామ భజన ఎవరు చేస్తున్నారు ఎవరిక్కడ అని చెప్పి ఆగుతుంది ఆ సీతాదేవి ఆగి చూస్తే అప్పుడు ఆంజనేయ స్వామి అక్కడికి వస్తాడు అక్కడికి వచ్చి అమ్మా నేను రామదూతన్ నేను అన్నప్పుడు కొంచెం దగ్గరికి వస్తుంటే మళ్ళీ భయపడుతుంది దగ్గరికి వస్తున్నాడు రావణాసురుడు ఇలాగే దగ్గరికి వస్తాడని కొంచెం భయపడుతుంది భయపడలేదు లేదు లేదు అది చూస్తుంటే ఆ వర్చస్సు ఆంజనేయ స్వామి వర్చస్సు కానీ ఆ కళ్ళను కానీ చూస్తుంటే లేదు లేదని మళ్ళీ డిసైడ్ అయ్యి అప్పుడు వాళ్ళిద్దరి మధ్య నేను సంభాషణ దాంతో పెట్టుకుంటే గంటల గంటలు అవుతుంది ఇప్పుడు నేను చెప్పాలంటే అంటే ఇక్కడ ఏంటంటే అప్పుడు అనుకుంటుంది అమ్మవారు అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అమ్మవారే చెప్తుంది మనం గనక ఎన్ని కష్టాలు వచ్చినా మనం ప్రాణం నిలబెట్టుకొని గనక ఉన్నట్లయితే ఏదో ఒక రోజు మనకు మంచి వార్త మనం వింటాము దాని తర్వాత అతను రాక్షసులు చుట్టుముట్టడం మొత్తం ధ్వంసం చేయడం మళ్ళా తీసుకెళ్ళి రావణాసురుడి దగ్గర ప్రవేశపెట్టడం అతని తోకకి నిప్పంటించడం ఆ నిప్పునే మొత్తం లంగం దహనం దహనమయ్యేలా చేయడం అయ్యో మళ్ళీ ఇందులో నా సీతాదేవి ఏమైపోతుంది అనుకుంటే అతనికి ఏమీ అవ్వకపోవడం ఆ సీతాదేవి కూడా ఆ తోకకి అగ్నిదేవుని ప్రార్థించడం అతనికి ఏమీ అవ్వకూడదని అతను అదంతా చేసి చక్కగా వచ్చి రాముడి దగ్గరికి వచ్చి రాముడికి మరలా ఆంగూల్యకాని ఇస్తాడు ఆభరణాన్ని ఇస్తాడు నేను చూశాను సీతని అది కూడా వచ్చేటప్పుడు చూడండి అందరూ వెయిట్ చేస్తుంటాడు ఆకాశం నుంచి ఆంజనేయ స్వామి వచ్చేటప్పుడు ఫస్ట్ కూడా ఏం మాట్లాడాలి ఇప్పుడు చాలామంది చూడండి ఏదైనా పనికి పంపించాము చేసొచ్చావా అంటే నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళాను కాని నేను ఆటో ఎక్కాను ఆటో వాడేమో అన్నాడు నేనేమో డెబ్బై అన్నాను కుదరలేదు ఇంకో ఆటో ఎక్క ఇవన్నీ సోది చెప్తూ ఉంటారు అరే వెళ్ళి వచ్చిన పని ఏమైందయ్యా అంటే చెప్పడు అలా చెప్పకూడదు వెళ్ళొచ్చిన పని ఫస్ట్ పనిని క్లియారిటీ ఇవ్వాలనేటువంటిది అతను వాగ్వైభవంలో తెలుస్తుంది చూచి తిని సీతను అని చెప్పి మొదలు పెడతానంటే నేను చూసేసాను సీతని అంటే అందరూ ఒక్కసారి అమ్మ ఒక ఆనందంతో తేలాలని ఈ సుందరాకాండ పారాయణ ఘట్టం ఏదైతే ఉందో జస్ట్ కూర్చొని మీరు వాంజనేయస్వామి బయలుదేరాడు మధ్యలో మైనాకుడు దాని తర్వాత సురస దాని తర్వాత ఒక రాక్షసి దాని తర్వాత తాటికి దాని తర్వాత అతను వెతకడము దాని తర్వాత అక్కడ సీతాదేవిని చూడడము దాని తర్వాత లంకని దహనం దహింపజేయడము వెళ్ళి రావడము ఇది ఎవరైతే ఇమాజినేషన్ చేసుకుంటారో సుందరము అంటే పోయినటువంటి దొరకడం వీళ్ళ జీవితాల్లో ఏవైతే మిస్ అయిపోయాయో పోయాయో ఖచ్చితంగా మరలా వాళ్ళకి పూర్వ వైభవం వస్తుంది చాలా 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 అద్భుతంగా వివరించారు గురుగారు అంటే ఆ రామాయణంలోకి తీసుకెళ్లిపోయారు అక్కడున్న ఆ ఘట్టంలోకి తీసుకెళ్ళిపోయారు ఆ ప్రదేశానికి తీసుకెళ్ళిపోయారు గురువుగారు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అక్కడున్న రామదూతలు అందరు ఉన్నారు కదా జాంబవంతునికి సంబంధించి వాళ్ళలో మనం ఉన్నాం ఇప్పుడు మనం ఉండి వీక్షిస్తున్నట్టే చూపించేశారు అసలు ఎంత అద్భుతం ఎంత అద్భుతం అసలు ఆ గట్టం కళ్ళ ముందు తప్ప ఇంకెక్కడా లేదు కొన్ని వేల లక్షల మంది వేల మందిని చూశాను లక్షల మంది వేల మందిని చూశానమ్మా సుందరాకాండ పారాయణం చేసుకుంటే పూర్వ వైభవం పొందిన వల్ల చాలా మందిని చూశాను నష్ట ద్రవ్య ప్రాప్తి పొందుతారంటారు అంటే పోయిందండి కథ విన్నా పోయిందండి ఎవరు కొట్టేశారండి మా డబ్బులు రాలేదు లేకపోతే ఎవరో మోసం చేశారు రాలేదు వస్తుందమ్మా ఖచ్చితంగా వస్తుంది డబ్బు సుందరాకాండ పారాయణం చేశారా పోయి అనుకున్న మళ్ళీ వస్తాయి అంటే ఏదో నా ఉంగారం పడిపోయింది వీటికి కాదు నేను చెప్పేది జీవితాలు జీవితాలు కోల్పోతారు కొంతమంది వాళ్ళ లైఫ్స్ ఎంతో సాక్రిఫైస్ చేసి సంపాదించుకొని పోతాయి మళ్ళీ అయ్యో నా లైక్ నాకు అలాంటి లైఫ్ ఎప్పుడు వస్తుందా అనుకుంటుంటారు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సుందరాకాండ పారాయణంగానే చేసినట్లయితే లేదా ఇలా ఇమాజినేషన్ చేసుకోవచ్చు రోజు ఉదయాన్నే గజేంద్ర మోక్షం దీన్ని కూడా రోజు చేసుకోవచ్చు దీంట్లో మొత్తం చూపించేశారు గురువు అక్కడ ఏముంది ఎక్కడ ఏం నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఏం ఎవరితో ఎలా మెలగాలి రెస్ట్ తీసుకోవాలా అంటే ఇదంతా మనకేంటంటే మనం ఏదైనా ఒక కార్యానికి వెళ్ళినప్పుడు మనకు ఎలాంటి భావనలు కలుగుతాయి మనం ఎలా రీచ్ అవ్వాలి మనం ఎలా మెదలాలి మనం ఎలా మాట్లాడాలి మనం ఎలా ఎందుకంటే అక్కడ చూడండి సీతాదేవిని అక్కడ ఏ ఎలా మాట్లాడినా ఆవిడ నమ్మదు అంత తొందరగా ఆవిడ నమ్మాలి సక్సెస్ అవ్వాలి నమ్మకుండా నువ్వు నువ్వు ఇవ్వడం అంటే ఇంకేంటి పరిస్థితి సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ అవ్వాలంటే మనం ఎక్కడా కూడా ఆగకూడదు ఓపిక్గా ఉండాలి తెలివిగా ప్రవర్తించాలి ఎంతో చక్కగా చెప్పారు గురుగారు నిజంగా అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి అండ్ నమస్కారం నిజంగా ఎంత ఎంత అద్భుతంగా చెప్పారంటే గురువు గారు అలా చూపించేసారి నిజంగా ఇది విన్నా ఎవరికి కష్టాలు ఉండవు ఉన్నా వెళ్ళిపోతాయి ఓకే ఏదన్నా పొరపాటున సూసైడ్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు వచ్చినా మళ్ళీ ఖచ్చితంగా సీతాదేవి కూడా ఒకసారి మనసు అయింది కదా మనమే మాత్రం అని ఫీల్ అవ్వాలి అంటే ఎప్పుడు కష్టమున్నా మనం నిలబడగలిగితే ఏదో ఒక రోజు ఒక మంచి వార్త వింటాము అని చెప్తుంది సీతాదేవి అక్కడ అది చాలా 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 సంతోషం గురువు గారు నిజంగా అంటే చాలా మంది డిమాండ్ చేసి అడిగినటువంటి ఆ ప్రశ్నకి చక్కటి సమాధానం ఒకళ్ళు అంటే కొంతమంది అడిగిన ఈ ప్రశ్నకి నాకు తెలిసి లక్షల మందిలో నేను ధైర్యంగా చెప్పగలను గజేంద్ర మోక్షం కొన్ని లక్షల మందికి రీచ్ అయింది అది ఒకటి రెండు లక్షలు కాదు నాకు తెలిసి యాభై అరవై లక్షల మందికి దాకా చేరినట్టు ఉంది సో ఖచ్చితంగా ఇది కూడా అలాగే వెళ్ళి చాలామంది జీవితాల్లో వెలుగులు నింపుతుందని మనస్ఫూర్తిగా నాకైతే అనిపిస్తుంది గురువుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం గురువుగారు సో చూసారు కదండి అద్భుతం మహాద్భుతం నిజంగా గురువుగారికి ప్రతి ఒక్కళ్ళు చేతులెత్తి నమస్కరించవలసిన సమయం ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలామంది చదవాలను అనుకోవచ్చు సుందరకాండ ఇలాంటివన్నీ చదవాలని అనుకోవచ్చు చదవలేకపోవచ్చు కుదరకపోవచ్చు ఇంత గంటలు గంటలు ఉన్నటువంటి సారాంశాన్ని చిన్నగా పది నిమిషాల్లో కుదించేసి చెప్పడం అది వింటే చాలు ఫలితం రావడం అనేది నిజంగా అద్భుతం మహాద్భుతం సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి మీ జీవితాల్లో మీరు అద్భుతాలు సాధించాలి సక్సెస్ అవ్వాలి ఏదనుకుంటే అది రీచ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది సో ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు వినండి జీవితంలో అద్భుతాలని చూడండి మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారితో జాతకం ఎలా చూపించుకోవాలి ఎలా చూపించుకోవాలి మేము ప్రత్యక్షంగా కలవాలి ఒక్కసారి జాతకం చెప్పించుకోవాలి అని మరి మీ అందరికీ నిజంగానే గుడ్ న్యూస్ గురువుగారు ప్రత్యక్షంగా మీ అందరి కోసం మరి అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు మరి డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయండి డెఫినెట్గా గురువుగారి డైరెక్ట్ అపాయింట్మెంట్ పొందండి మరి అదేవిధంగా మీ ఇంటి లేదా వ్యాపార వాస్తుకు సంబంధించి కూడా గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్కారం